బ్యాక్. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్న విధానాన్ని వర్తమానంలో రాష్ట్ర రాజకీయ స్థితిగతులను అవలోకించాం. సరే, మోడీ ఆలోచన అయితే బాగానే ఉన్నట్లు అనిపిస్తున్నా, భారత్ లాంటి ఫెడరల్ వ్యవస్థ ఉన్న దేశంలో ఈ ఆలోచన అమలు చేయడం సాధ్యమవుతుందా? అసలు ఎన్ని రకాలుగా దీన్ని అమలు చేసే అవకాశం ఉంది? ఒక్కో విధానానికి రాజ్యాంగ పరంగా దానికి ఎదురయ్యే సవాళ్ళేంటి? రాష్ట్రాల నుంచి తలెత్తే ఇబ్బందులేంటి? దేశవ్యాప్తంగా ఒక్క లోక్సభ అసెంబ్లీ ఎన్నికలేనా, మిగిలిన ఎన్నికల పరిస్థితి ఏంటి? వాటిని కూడా జమిలీలో. మోడీ ఏడాదిగా ముందస్తు రాగాలు తీస్తున్నారు. కొన్ని రాష్ట్రాలు కూడా ముందస్తుకు రెడీ అంటున్నాయి. ఒకవేళ కర్ణాటక ఎన్నికలు కూడా పూర్తయిపోయి ఫలితం ఎటో తేలిపోతే అప్పుడు కాంగ్రెస్ సానుకూలంగా అడుగులేసే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే 2014 ఎన్నికల్లో మోడీ చావుదెబ్బ కొట్టాక కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా తోగలేకపోయిన కాంగ్రెస్ బీహార్లో 26 సీట్లతో పుంజుకుంది. ఆపై పంజాబ్ పీఠం దక్కించుకుంది. గుజరాత్లో మోడీకే గట్టి పోటీ ఇచ్చింది. ఇక కన్నడ పీఠం కూడా కాంగ్రెస్ వశమైతే ఆపై జమిలి ఎన్నికలంటూ మరోసారి ఎన్నికలు పెట్టినా బలం బలగం తనవైపే ఉంటాయి కాబట్టి జమిలికి సై అనే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే గత ఏడాది తొలినాళ్లలో జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో గోవా మణిపూర్లో మెజార్టీ స్థానాలు దక్కించుకుంది కాంగ్రెస్ పార్టీయే. ఇలా ఒక్కో రాష్ట్రం లెక్కేసుకుంటూ పోతే ఈ అసెంబ్లీలో తమకున్న బలాన్ని పార్లమెంటు స్థానాలకు బదిలీ చేసి అంచనా వేస్తే కనీసం 65 నుంచి 85 స్థానాలు దక్కే అవకాశముంది. అంటే ఇప్పుడు ఉన్న స్థానాల కన్నా కేంద్రంలో రెట్టింపు స్థానాలు దక్కించుకునే ఛాన్స్ కాంగ్రెస్ కు ఉంటుంది. సో ఇదే జరిగితే అది రాహుల్ గాంధీకి పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పెద్ద సక్సెస్ అవుతుంది. ఈ కోణంలో ఆలోచిస్తే కాంగ్రెస్ కూడా జమిలికి ఒప్పుకునే అవకాశాలు లేకపోలేదు. ఒకవేళ మోడీ హవాకు భయపడి కాంగ్రెస్ వెనుకంజ వేస్తే కన్నడ అసెంబ్లీ కాలాన్ని జమిలి ఎన్నికల వరకు పొడిగించటం మరో పద్ధతి. అయితే జమిలి ఎన్నికల్లో ఒక్క లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా కార్పొరేషన్ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు కూడా నిర్వహించేయాలన్నది మరో ఆలోచన. అయితే కార్పొరేషన్ల పదవీ కాలాన్ని పొడిగించేసినట్టు అసెంబ్లీల పదవీ కాలాన్ని పొడిగించడం కుదరదు. ఎందుకంటే దీనికి రాజ్యాంగ సవరణ చేయాలి. ఇది అనుకున్నంత ఆషామాషీ వ్యవహారం కాదు. రాజ్యాంగ సవరణ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత తక్కువ సమయంలో బీజేపీకి తలకు మించిన భారమే. ఎందుకంటే ఒక బిల్లును సులువుగా నెగ్గించుకునేంత బలం బీజేపీకి లేదన్న విషయం గడిచిన 2.5 ఏళ్లలో ఎన్నో బిల్లుల విషయంలో విస్పష్టమవుతూనే ఉంది. అలాంటిది రాష్ట్రాల అస్తిత్వాల్ని ప్రశ్నించే బిల్లును, ప్రతిపక్షాల ప్రస్థానాన్ని ప్రశ్నించే బిల్లును, ప్రతిపక్షాలకున్న ప్రశ్నించే అధికారాన్ని నాశనం చేసే బిల్లును నెగ్గించుకోవటమంటే అదేమంత సులువు కాదు. ఒకవేళ ఈ బిల్లు లోక్సభలో నెగ్గినా రాజ్యసభలో నెగ్గటం మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో అసాధ్యం. జమిలి ఎన్నికలకు వెళ్లాలంటే రాజ్యాంగ సవరణలు చెయ్యాల్సిందేనని ఈసీ కూడా. మొత్తంగా చెప్పాలంటే భారత్ లాంటి ఫెడరల్ వ్యవస్థ ఉన్న దేశంలో ఇన్ని వ్యయ ప్రయాసల కోర్చి జమిలిని వర్కౌట్ చేయటం కష్టమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సరే, ఇవన్నీ పక్కన పెట్టేసి మోడీ సారు ఎలాగోలా 2018 నవంబర్ నాటికి జమిలి ఎన్నికల్ని నిర్వహించేశారనుకుందాం. అంటే అటు కేంద్రంలో ఇటు రాష్ట్రాల్లో పీఠమెక్కిన ప్రభుత్వాలు 2023 చివరి వరకు కొనసాగుతాయి. ఈ మధ్యలో ఎన్నికలు పెట్టే అవకాశం లేదు కాబట్టి అధికార పార్టీలకు ఎదురే లేకుండా పోతుంది. అంటే ప్రతిపక్షానికి విలువే లేకుండా పోతుంది. ప్రభుత్వం ఏం చేసినా ప్రతిపక్షం ప్రశ్నించే పరిస్థితి ఉండదు. అసలు తమ ప్రభుత్వం 5 ఏళ్లపాటు కూలిపోయే అవసరం ఉండదు కాబట్టి పాలకులు తమ ఇష్టానుసారం వ్యవహరించే పరిస్థితి ఉంటుంది. అప్పుడు కేంద్ర పాలకులు కానీ రాష్ట్రాల్లో పాలకులు కానీ జనక్షేమానికి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటే వారిని అడ్డుకునే వ్యవస్థే ఉండదు. ఇప్పుడు చాలా రాష్ట్రాల అసెంబ్లీలో ఏకసభ విధానమే ఉంది. ఇలాంటి చోట్ల ప్రభుత్వాలు ప్రజలపై అదనపు భారాలు మోపేలా బిల్లులు ప్రవేశపెడితే అవి ఎలాంటి చర్చలకు తావు లేకుండానే నెగ్గిపోయే ప్రమాదముంది. ప్రభుత్వం తీసుకునే ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలను అడ్డుకునే శక్తి ప్రతిపక్షాలకు ఉండకుండా పోయే ప్రమాదముంది. ఇది రాజ్యాంగం ఇచ్చిన సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వాలు కూడా తమకు 5 ఏళ్ల వరకు ఎలాంటి భరోసా లేదన్న ధీమాతో తమ ఇష్టానుసారం విర్రవీగే ప్రమాదమూ ఉంది. ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టకపోయినా అడిగేవారుండరు. సరే, ఇవన్నీ ఎలాగోలా నెగ్గుకు రావచ్చు. ఒకవేళ ఏదైనా కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సి వస్తే ఏం చేస్తారు? మళ్లీ ఎన్నికలు వచ్చే వరకు ఆగుతారా? అప్పటి వరకు విభజనకారుల్ని ఒప్పించగలరా? ఇది పెద్ద విషయం కాకపోవచ్చు. ఒకవేళ పొరపాటున ఏదైనా రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే ఏం చేస్తారు? అక్కడ మళ్లీ ఎన్నికలు పెడతారా? అలా అయితే ఆ ఒక్క రాష్ట్రానికే పెడతారా, లేక మళ్లీ జమిలి ఎన్నికలే పెడతారా? సరే, రాష్ట్రం కాబట్టి రాష్ట్రపతి పాలన పెట్టి నెగ్గుకొచ్చేస్తారనుకుందాం.
మరి దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వమే పడిపోతే ఏం చేస్తారు? మళ్లీ అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు పెడతారా? పూటకో ప్రభుత్వం కూలిపోయే నేటి రాజకీయ వ్యవస్థలో సుస్థిరతను అందించడం జమిలి ఎన్నికలకు సాధ్యమవుతుందా? మళ్లీ జమిలి ఎన్నికలు వచ్చే వరకు ఏ ఒక్క ప్రభుత్వాన్ని కూలిపోకుండా మోడీ అడ్డుకోగలరా అన్నది సర్వత్రా వినిపిస్తున్న అతిపెద్ద ప్రశ్న. మరి దీనికి ఆయన సమాధానం ఇవ్వగలిగితే జమిలికి వెళ్లడం సర్వోత్తమ ఆలోచనే.